హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. పెరుగుతో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కేవలం 2 కప్పుల పెరుగు, 1 కప్పు షుగర్తో ఈ చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేశాను. దీనికి ముందుగా 2 కప్పుల పెరుగు, 1 కప్పు షుగర్ తీసుకోండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. నేనైతే నెయ్యి యూస్ చేశాను, బటర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ నేతిలో 2 కప్పుల పెరుగు అనేది వేసేసేయండి. నేతిలో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను వీడియోని చాలా వరకు ఎడిట్ చేసేసాను, చాలా టైం తీసుకుంటుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ అయిన తర్వాత దీన్ని కలుపుతూ కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో కలర్ అనేది చేంజ్ అయింది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కూల్ అయిన తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మన చాక్లెట్స్ అని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా, ఆ ప్యాడ్ తీసుకొని అందులో వేసాను షేప్స్ కోసం. పిల్లలకు నచ్చుతుంది కదా షేప్స్ అనేది ఉంటే. చూస్తున్నారుగా వీడియోలో పెరుగుతో చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.